తులారాశి వారికి మనోధైర్యం కలిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. శత్రువర్గం బలపడటం, మీరు ఆరాధించినటువంటి వ్యక్తుల్ని సమాజం అభిమానించడం, వాళ్ళ యొక్క స్థితి చాలా గొప్పగా ఉండటం మీ మనోవేదన కారణమవుతుంది. ప్రతి విషయంలో కూడాను మన గొప్పతనాన్ని ఎంచుకునే ముందు ఎదుటివాళ్ళ స్థాయిని స్థానాన్ని కూడా అంచనా వేసుకోవటం విఘ్నుల లక్షణం. అప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి మంచి ఫలితాల్ని పొందగలుగుతాం. ఊహాలోకంలో విహరించేంత మాత్రాన గొప్ప అవకాశాలు రావు, గొప్ప ప్రఖ్యాతి రాదు. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేస్తున్న శ్రమకి, పడుతున్న కృషికి తగినటువంటి ఫలితాలు లభించవు. ఏ పని చేయకపోయినా కానీ ఏదో రకమైనటువంటి నెపంతోటి పక్కవాళ్లే ఎదుగుతారు కానీ మీరు ఎదగలేరు. అది మీ తప్పేమీ కాదు. దానికి ఉన్నటువంటి ప్రామాణికమైన సూత్రాలు ఏవైతే ఉన్నాయో, డబ్బులు పెట్టడం, బంధుత్వం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గర లేకపోవటం వల్ల మీరు ఆశించినటువంటి మంచి ఫలితాలు రాకపోవటం అనేది జరుగుతుంది. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. మీ స్థాయిని, మీ స్థలాన్ని తెలియజేసే విధంగా వాటిని మీరు చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ మీకట్టు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఏమీ సందేహం లేదు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని, మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉండాలని భావిస్తారు. కానీ ప్రాక్టికల్గా ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి మీరు వాటిని ప్రదర్శించలేరు. అన్నీ కావలసుకుందామని చెప్పని ప్రయత్నాలు చేయకండి. ఏదో ఒకదాని మీదో రెండింటి మీదో కాన్సన్ట్రేట్ చేసి అవి సక్సెస్ చేసుకున్న తర్వాత మిగిలిన వాటి వైపు వెళ్ళటం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాలక్ష్మీదేవి దగ్గర అష్టముడి కథలతో, లక్ష్మీతామరవతులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించే వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.